సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ బేస్ చూసుకుంటే ఈ చెట్లని ఎక్కువగా నరికివేయటం వల్ల అడవుల్లో పక్షులకి చాలా ఇబ్బందికరంగా పరిస్థితి చూస్తుందండి. మనం ఇంతకుముందు ఎన్నో పక్షులు చూసేవాళ్ళం, ఇప్పుడు ఆ పక్షులు మన కంటికి కూడా కనిపించిన పరిస్థితి వచ్చింది. సో అది చాలా భయంకరమైన విషయం అండి. రాను ప్రకృతిని మన చేతులారా మనం వచ్చే జనరేషన్కి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా ఇంత టెంపరేచరు, సిటీలో సమ్మర్ వస్తే యాక్చువల్గా 45-46 డిగ్రీస్ టెంపరేచర్ అండి. పొల్యూషను, ఒక పక్క వెహికల్స్ వెళ్తున్నాయి, అనవసరమైన లేనిపోని కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి అండి. సో మనం డెఫినెట్గా సేవ్ ట్రీస్ కంపల్సరీ చెట్ల మెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పవర్ మీద ఉంది. అది లేకపోతే రాబోయే తరాల్లో రాబోయే పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్న పరిస్థితి. సో ప్రతి ఒక్కళ్ళ బాధ్యత చెట్లను పెంచండి, మొక్కను నాటండి.